హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బక్ హోల్ జరిలే గురించి తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మా ఛానల్లో ఈ యొక్క వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో మేము ప్రతిరోజు 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఇలా చేసిన వీడియోస్లో మీకు నచ్చిన టాపిక్ ఏదో ఒక రోజు రావచ్చు. సో ఆ యొక్క టాపిక్ మీకు నోటిఫికేషన్లో వచ్చి ఆ యొక్క టాపిక్ని మీరు చూడాలనుకుంటే కంపల్సరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మేము చాలా వీడియోస్ చేసాం, సుమారుగా 200 వీడియోస్ చేసాం ఎలక్ట్రికల్ పైన, ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానల్ డిజైనింగ్, వైర్స్ బ్రేకర్స్ పైన, రిలేస్ పైన, వీటన్నిటి మీద చేసాం. సో ఆ వీడియోస్ కూడా చూడండి, మా ఛానల్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం బక్ హోల్స్ రిలేస్ గురించి తెలుసుకుందాం. సో ఈ యొక్క బక్ హోల్స్ రిలే అనేది ట్రాన్స్ఫార్మర్కి, మెయిన్ ఆయిల్ ట్యాంక్కి మరియు కన్జర్వేటర్ ట్యాంక్కి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఎందుకు దీన్ని మధ్యలోనే ప్లేస్ చేశారు అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అనేది చేసుకుందాం. సో ఈ యొక్క బక్ హోల్స్ రిలే అనేది ఒక సేఫ్టీ ఈక్విప్మెంట్ అనమాట. సో ఈ యొక్క బక్ హోల్స్ రిలే అనేది ఒక సేఫ్టీ ఈక్విప్మెంట్, దేనికంటే ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సేఫ్టీ ఈక్విప్మెంట్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, సేఫ్టీ అని చెప్పుకున్నాం కదా, ఓకే సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు, ఓకేనా, ప్రొటెక్షన్ కోసం. సో ఇది ఓన్లీ ఆయిల్ ఫిల్డ్ ట్రాన్స్ఫార్మర్స్లోనే మాత్రమే యూజ్ చేస్తారు, ఓకేనా. ఇది ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఆయిల్ ట్యాంక్కి కన్జర్వేటర్ ట్యాంక్కి మధ్యలో ఉంటుంది, ఓకేనా. ఇది నేను మీకు చూపిస్తాను. ఈ బక్ హోల్స్ రిలేని అబవ్ 500 KVA ట్రాన్స్ఫార్మర్లో, అబవ్ 500 KVA రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్లోనే మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే దీని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ. ఈ యొక్క బక్ హోల్స్ రిలే అనేది కంప్లీట్గా మెకానికల్ కన్స్ట్రక్షన్, ఇందులో ఏ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్స్ ఏవి ఉండవు. ఎలక్ట్రికల్గా ఏం నడదు, ఓన్లీ మెకానికల్గా నడుస్తుందన్నమాట, ఓకేనా. ఇదన్నమాట ఇప్పుడు మనం దీని యొక్క లోపల బాగా లోపల ఏముంటాయో అది కూడా నేను చెప్తాను. ఈ యొక్క బక్ హోల్స్ రిలే అనేది ఈ విధంగా ఉంటుంది. దీని లోపల దీనికి ముందు 2 మెర్క్యూరీ స్విచ్చెస్ అని ఉంటాయి, ఓకేనా. ఈ యొక్క 2 మెర్క్యూరీ స్విచ్చెస్లో ఈ మెర్క్యూరీ అనేది కదులుతూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో 2 కాంటాక్ట్స్ ఉంటాయి ఇలాగా, ఓకేనా, లైట్ ఈ విధంగా. సో ఇందులో మెర్క్యూరీ అనేది ఫిల్ అయ్యి ఉంటుంది. ఒక పక్క కాంటాక్ట్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఒక పక్క కాంటాక్ట్స్ ఉండవు. ఎప్పుడు ఈ యొక్క కాంటాక్ట్స్ నుంచి బయటికి అవుట్పుట్ అనేది వచ్చింది అన్నమాట. సో ఈ యొక్క కాంటాక్ట్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే మెర్క్యూరీ, ఈ యొక్క మెర్క్యూరీ స్విచ్లో ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పైన ఉంటాయి కాంటాక్ట్స్, ఇలా 2 కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఈ యొక్క మెర్క్యూరీ స్విచ్ అనేది కిందకు ఉంటుంది అనమాట, ఇలా బెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ విధంగా బెండ్ అయిందో అప్పుడేమవుద్ది, ఈ యొక్క మెర్క్యూరీ వల్ల స్విచ్, మెర్క్యూరీ అనేది ఈ యొక్క స్విచ్లో లోపల పడే కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోయి, సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి బయటికి మనకి ఇండికేషన్ వస్తుంది అనమాట, ఓకేనా. దీనికి 2 స్విచ్చెస్ ఉంటాయి, మెర్క్యూరీ స్విచ్లు 2 ఉన్నాయి, ఓకేనా. దాంతోపాటు ఇంకా మనకి ఏముంటుంది, ఫ్లాప్స్ ఉంటాయి, ఓకేనా. ఫ్లాప్స్ అని ఉంటాయి, ఓకేనా. ఇలా బెండ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. పైన కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ వెయిట్ బట్టి వెయిట్ ఉంటాయి. సో అలారం సర్క్యూట్కి వచ్చేటప్పటికి 2 ఫ్లాప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క ఫ్లాప్స్కి ఒకటి అలారం సర్క్యూట్కి, ఒకటి ట్రిప్ సర్క్యూట్స్. వీటి యొక్క సైజెస్ కూడా అలారం సర్క్యూట్కి అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఏదైనా ముందు ప్రాబ్లం వస్తే అలారం వస్తుంది కాబట్టి అలారం ఫ్లాప్కి లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే ట్రిప్ ఫ్లాప్కి ఈ యొక్క అలారం ఫ్లాప్ కంటే కొంత వైట్ వెయిట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. మనం చెప్పుకున్నాం మెర్క్యూరీ స్విచ్చెస్ కూడా 2 ఉంటాయని చెప్పుకున్నాం. సో మెర్క్యూరీ స్విచ్ వచ్చేసి ఒకటి అలారం ఫ్లాప్ ఉంటుంది, ఒకటి ట్రిప్ ఫ్లాప్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది ఫ్లాప్ అంటే, ఓకేనా, చూడండి ఇవి ఫ్లాప్స్ ఇలా తిరుగుతాయి అనమాట. సో ఈ యొక్క టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయి, మెర్క్యూరీ నుంచి వచ్చే అవుట్పుట్ టెర్మినల్స్ 2 ఉంటాయా, అవి ఒక ట్రిప్ సర్క్యూట్కి ఒక అలారం సర్క్యూట్కి ఈ విధంగా వస్తాయి అనమాట. దీని పైన ఉంటుంది, ఓకేనా, ఇలా 2-4 టెర్మినల్స్ వస్తాయి పైన, 2 అలారం సర్క్యూట్కి, కింద ట్రిప్ సర్క్యూట్కి అనమాట. వీటి నుంచి కనెక్షన్ ఉంటుంది అనమాట, బ్రేకర్కి అయితే బ్రేకర్కి, బజర్కి అయితే బ్రజర్కి. ఇదన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు, ఫాల్ట్ వచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్లో హీట్ అనేది కొన్ని ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ఈ యొక్క హీట్ అనేది బాగా జనరేట్ అవ్వడం వల్ల టెంపరేచర్, ఆయిల్ టెంపరేచర్ అనేది బాగా బాయిల్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క బాయిల్ అయ్యే సమయంలో అందులో నుంచి హైడ్రోజన్ గ్యాస్ అనేది బాగా రిలీజ్ అవుతుంది, గ్యాస్ బబుల్స్తో రిలీజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క
హైడ్రోజన్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ట్యాంక్లో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ ఆయిల్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ముందుకి ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జర్వేటర్ ట్యాంక్కి మెయిన్ ఆయిల్ ట్యాంక్కి మధ్యలో ఉంది కదా ఈ యొక్క బక్ హోల్స్ రిలే, దీని త్రూగా వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి టూ కంపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి. ఓకేనా, సో ఇది ఇన్, ఇది అవుట్. బక్ హోల్స్ ఇన్ బక్ మెయిన్ ఆయిల్ ట్యాంక్ నుంచి వచ్చేది ఇన్లెట్ బక్ హోల్స్ రిలేకి, బక్ హోల్స్ రిలే నుంచి అవుట్లెట్ కన్జర్వేటర్ ట్యాంక్ వెళ్తుంది అనమాట. సో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న బాగా బాయిల్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో దీని త్రూగా వెళ్ళి కన్జర్వేటర్, దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క హైడ్రోజన్ గ్యాస్ అనేది బబుల్స్ అనేవి బాగా టెంపరేచర్ బాగా దాని యొక్క రేటెడ్ కంటే ఎక్కువైంది అనుకోండి, ఈ యొక్క బబుల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ యొక్క ఫ్లాప్ని టచ్ చేస్తాయి అనమాట. సో బాగా ఫోర్స్తో హిట్ చేస్తాయి ఈ యొక్క బబుల్స్ అనేవి. ఎప్పుడైతే ఇది లైట్ వెయిట్ కదా, ఈ యొక్క బబుల్స్కి ఏమవుద్ది అంటే అది ఇలా తిరిగిద్ది అనమాట. సో అప్పుడు ఏమైంది, ఈ యొక్క మెర్క్యూరీ స్విచ్ అనేది ఇలా పైకి అయ్యిద్ది అనమాట. అప్పుడు ఏమైంది, దీని బ్యాక్ సైడ్ ఉన్న కాంటాక్ట్స్ అనేవి ఈ యొక్క లోపల మెర్క్యూరీ ద్వారా క్లోజ్ అవుతాయి. సో క్లోజ్ అయితే ఎప్పుడైతే మనకి అలారం సర్క్యూట్ అనేది అలారం అనేది వెళ్తుంది అనమాట. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఈ అలారం వచ్చిందో దీని మీద కంపల్సరిగా ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ అయితే పడింది. సో దీని మీద లోడ్ అనేది తగ్గించాలి, లేదంటే ట్రాన్స్ఫార్మర్ ఏదో సమ్ ఎక్స్టర్నల్ చిన్న మైనర్ ఫాల్ట్ ఏదో వచ్చింది. సో దీన్ని ఆపి వేరే దానికైనా ఇవ్వాలి, లేదంటే లోడ్ తగ్గించి వేరే దానికైనా లోడ్ ఇవ్వాలని వీడు ఒక ఆపరేటర్ అనేవాడు ఆ విధంగా ఆలోచిస్తాడు. ఓకేనా, ఇది ట్రిప్ సర్క్యూట్ అనమాట. ఇప్పుడు అలారం సర్క్యూట్ అనమాట. ఇప్పుడు ట్రిప్ సర్క్యూట్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుందో చెప్తా. సో ద గ్యాస్ జనరేట్స్ వెరీ హై ఇట్ ఈస్ ఇట్ ఇఫ్ ద ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఈజ్ నియర్ టు మ్యాక్సిమంకి వచ్చే ట్రాన్స్ఫార్మర్ లోడ్ అనేది గ్యాస్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ అవుద్ది. గ్యాస్ బబుల్స్ గోస్ టు ద అలారం ఫ్లాప్ అండ్ వైబ్రేట్స్ ద అలారం ఫ్లాప్. గ్యాస్ బబుల్స్ అలారం ఫ్లాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని వైబ్రేట్ చేస్తాయి అనమాట. వైబ్రేషన్కి అది లైట్ వెయిట్ కాబట్టి ఇలా అవుద్ది అనమాట. అప్పుడు ఏమవుద్ది, మెర్క్యూరీ స్విచ్ అనేది అందులో ఉన్న కాంటాక్ట్స్ని క్లోజ్ చేస్తుంది, మెర్క్యూరీ అనేది క్లోజ్ చేస్తుంది మెర్క్యూరీ స్విచ్. అప్పుడు ఏమైనా ట్రిప్ సర్క్యూట్కి వెళ్ళొద్ది. సో అలాగే డ్యూరింగ్ వైండింగ్ లోపల ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ, వైండింగ్ ఏమైనా ఫెయిల్ అయినా కానీ, ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది అనమాట. అంటే అక్కడ ఎక్కువ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యే సమయంలో కొన్ని కిలో యాంప్స్లో జనరేట్ అవుద్ది అనమాట కరెంట్ అనేది. ఆ టెంపరేచర్, ఆ కరెంట్కి టెంపరేచర్ అనేది బాగా బాయిల్ అయిపోద్ది అనమాట ఇంకా ఎక్కువగా. అప్పుడు ఏమైంది, ఇక్కడ చిన్న మేజర్ ఫాల్ట్ వస్తే, మైనర్ ఫాల్ట్ వస్తే ఇది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు మేజర్ ఫాల్ట్ కదా, అప్పుడు ఏమైంది, ఈ ట్రిప్ సర్క్యూట్తో పాటు ఈ యొక్క అలారం సర్క్యూట్తో పాటు ట్రిప్ సర్క్యూట్ని కూడా ఈ యొక్క గ్యాస్ లేదా గ్యాస్ బబుల్స్ ఆయిల్ని హిట్ చేస్తాయి అనమాట కొంత ఫోర్స్తో. ఓకేనా, అప్పుడు ఏమైంది, ఇది యాక్టివేట్ అవుద్ది, ఇది కూడా యాక్టివేట్ అవుద్ది, ఫ్లిప్స్ అనేవి హిట్ చేయడం వల్ల, ఫ్లిప్స్ అనే ఈ యొక్క గ్యాస్ బబుల్స్ అనేవి. అప్పుడు ఏమైంది, మళ్ళీ ఈ సర్క్యూట్ క్లోజ్ అయ్యింది, అలారం సర్క్యూట్ కూడా క్లోజ్ అవుద్ది. అప్పుడు ఏమైంది, అలారం సర్క్యూట్ క్లోజ్ అవడం వల్ల ట్రిప్ సర్క్యూట్ క్లోజ్ అయితే ఆటోమేటిక్గా బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోద్ది, సర్క్యూట్ బ్రేకర్ ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్స్ఫార్మర్ది. ఇదేమో మనకి బజర్ వచ్చింది అనమాట, అంటే ఇది మేజర్గా ఫాల్ట్ ఉంది అందుకని ఈ యొక్క అలారం అనేది ట్రిప్ అయిపోయింది అనేసి. ఈ విధంగా మనకి బక్ హోల్స్ రిలే అనేది మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది, మేజర్ ఫాల్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సర్క్యూట్ బ్రేకర్ని ట్రిప్ చేస్తుంది. మైనర్ ఫాల్ట్స్ వస్తే మనకి ఒక బక్ హోల్స్ రిలే అనేది అలారం ఇస్తుంది అనమాట. సో ఇది ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉంటాయంటే ట్రాన్స్ఫార్మర్ టెంపరేచర్ పెరగకుండా ఉంటే, నార్మల్గా ఉంటే ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ నార్మల్ కంటే దాని యొక్క మ్యాక్సిమం కంటే రేటెడ్ కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం, మైనర్ ఫాల్ట్ అయితే అలారం, మేజర్ అంటే అలారం ప్లస్ ట్రిప్ అనమాట. సో ఈ విధంగా మనకి బక్ హోల్స్ రిలే అనేది ట్రాన్స్ఫార్మర్లో వర్క్ అవుతుంది. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.